హాయ్ సార్. సార్, మనకి గుండె దడ అనేది కామన్గా మనం చూస్తూ ఉంటాము. సో ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి? గుండె దడకి అనేక కారణాలు ఉంటాయి. అంటే గుండె వేగంగా కొట్టుకున్న దడ అనిపిస్తుంది, గుండె నెమ్మదిగా కొట్టుకున్న దడ అనిపిస్తుంది, గుండె బలంగా కొట్టుకున్న దడ అనిపిస్తుంది. కేవలం అసలు మనకి గుండె కొట్టుకుంటుంది అని అబ్జర్వ్ చేసుకున్నప్పుడు మనకి తెలిసిందంటే గుండె దడగానే అనిపిస్తుంటుంది. అంటే చాలామంది ఎగ్జామ్స్ ముందు కానివ్వండి, ఏదైనా స్ట్రెస్ అయినప్పుడు వాళ్ళకి గుండె వాళ్ళకి కొట్టుకోవడం ఆటోమేటిక్గా తెలుస్తుంటుంది, అది కూడా దడ కింద భావిస్తారు. అయితే మనం ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. గుండె దడ అకస్మాత్తుగా స్టార్ట్ అయ్యి అకస్మాత్తుగా ఆగిపోతున్నా, లేకపోతే గుండె దడతో పాటు కళ్ళు తిరుగుతున్నా, గుండె దడతో పాటు గుండెలో నొప్పి కానీ చెమటలు పట్టడం కానీ ఆయాసం కానీ వస్తున్నా, ఇలాంటి సమస్యలు ఏదైనా వస్తున్నాయనంటే గుండె దడని ఈజీగా తీసుకోవడానికి వీల్లేదు. అదేవిధంగా గుండె ఇర్రెగ్యులర్గా కొట్టుకుంటున్నా కూడా కంపల్సరిగా కార్డియాలజిస్ట్ని సంప్రదించాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.